This is Shashikant Reddy, audiologist from Lalitha Speech and Hearing Center. Clinic almost మదర్ చేతుల మీద ఓపెన్ చేస్తాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ యానివర్సరీగా క్యాంప్ కూడా పెట్టాము. ఇట్ విల్ గుడ్, సక్సెస్ అయిపోయింది, బాగానే ఉంది. చాలామంది ఏం చేస్తారంటే హియర్ పెయిన్ కానీ డిశ్చార్జ్ కానీ అలా ఏమైనా ఉంటే ఈఎన్టీని కన్సల్ట్ అవుతారు. అంటే ఈఎన్టీ అంటే అందరికి తెలిసిపోతుంది, బట్ హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నా దే విల్ గో టు సమ్వేర్ సేమ్ ఈఎన్టీ అటే వెళ్తుంటారు. బట్ దే డోంట్ నో ఆడియాలజీ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా చాలామంది తెలియదు. ఆడియాలజిస్ట్ ఉంటారు, హియరింగ్ ప్రాబ్లమ్కి ఆడియాలజిస్ట్ కలవాలని వాళ్ళకి అంతగా అవగాహన లేదు. అలాంటి వాటి ఏంటంటే నవే డేస్ ఏంటంటే ఆల్మోస్ట్ 40+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ హియరింగ్ చెకప్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ నీడ్ కంపల్సరీ. వితౌట్ హియరింగ్ వీ కాంట్ ఏబుల్ టు స్పీక్. ఎవ్రీబడీ నీడ్ హియరింగ్ చెకప్, కంపల్సరీ అవసరం. ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే ప్రతి 6 గురిలో ఇద్దరికి కంపల్సరీ హియరింగ్ లాస్ ఉంటుంది. బట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ వల్ల ఈ లాస్ అనేది పర్సంటేజ్ వైజ్గా పెరుగుతూ గ్రాడ్యువల్గా తర్వాత వాళ్ళకి ఇంకా హియరింగ్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లోనే కొంచెం వాళ్ళు అవగాహన తెచ్చుకొని డైరెక్ట్ ఆడియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి, అదే హియరింగ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు హీరింగ్ చెకప్ చేసుకొని ఆ హీరింగ్ లాస్కి తగ్గట్టుగా వాళ్ళు ఏ హీరింగ్ ఏడైతే సూటబుల్ అవుతుందో హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని వినడం వల్ల వాళ్ళకు ఉన్న లాస్ అనేది ఎక్కువ కాకుండా కాపాడుతుంది, బాగుంటుంది. దే విల్ ఆల్సో సాటిస్ఫై, బాగుంటుంది. చెప్పాలి అంటే దీంట్లో మనకి బీటీ మీన్స్ బిహైండ్ ద ఇయర్ హీరింగ్ ఎయిడ్స్ అండ్ ఐటీసీ, అదే కస్టమ్ ఎయిడ్ కూడా ఉంటుంది. కస్టమ్ ఎయిడ్ అంటే మనకు ఇంప్రెషన్ తీసుకొని చేస్తాం. చాలామంది బిజీ లైఫ్లో బయట తిరుగుతుంటారు, కనిపిస్తే కొంచెం షైగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి మనం ఇంప్రెషన్ తీసుకొని మనకు వాళ్ళకి ఇలాంటి ఇలా చేస్తాం, హియరింగ్ ఎయిడ్స్ ఇట్లా ఉంటాయి మనకు. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ది 3 ఆల్సో కస్టమ్ మేడ్ హియరింగ్ ఎయిడ్స్, అంటే ఇంప్రెషన్ తీసుకుంటాం. నెక్స్ట్ అనదర్ టైప్ ఇస్ ఆర్ఐసీ. ఆర్ఐసీ మీన్స్ రిసీవర్ ఇన్ కెనాల్. ఇదేంటంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ వరకు వస్తుంది. దీంట్లో మనకి రిసీవర్ స్పెసిఫిక్గా మెయింటైన్ చేస్తాం. దీంట్లో లాస్ని బట్టి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ రికమెండ్ చేసి వాళ్ళకు మనము హియరింగ్ ఎయిడ్ రికమెండ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకి లాస్ని బట్టి సిస్టమ్ ద్వారా మనం ట్యూన్ చేసి ప్రోగ్రామ్ చేస్తే దే విల్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఈ టైప్స్ ఉంటాయి. మనకు మామూలుగా ఇప్పుడు లాస్ ఎక్కువ ఉందనుకోండి చిన్నపిల్లల్లో కానీ 90% అలాంటి వాళ్ళకు ఎస్పీ సూపర్ పవర్ ఇన్స్ట్రుమెంట్ ఇట్లా ఉంటాయి. మామూలుగా మనకి బిలో 60 or 50 ఇలా టైప్ ఆఫ్ లాస్ ఉంటే కస్టమ్ మేడ్ హియరింగ్ ఎయిడ్స్ ఇవి వాడుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు 70 కానీ స్లోపింగ్ లాస్ కానీ హై ఫ్రీక్వెన్సీ హియరింగ్ లాస్ కానీ ఇప్పుడు ఏజ్ టైప్ ప్లస్ బైక్ యూసేజ్ అలాంటి వాళ్ళకి ఆర్ఐసీ హియరింగ్ ఎయిడ్స్ ఇట్లా ఇవన్నీ మనం రికమెండ్ చేసేది అనేది ఆడియాలజిస్టే చేస్తారు. బట్ ఏంటంటే ఇది తప్పకుండా హీరింగ్ చెకప్ చేసిన తర్వాతనే లాస్ని బట్టి హీరింగ్ ఎయిడ్ రికమెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ అవేర్నెస్ కోసం చేస్తున్నాం. అందరూ కంపల్సరీ ఇవి నార్మల్ చెకప్ అయినా ఆడియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, హీరింగ్ చెకప్ చేసుకోండి. మీ నియర్ బై ఎక్కడున్నా కూడా ఆడియాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి, హీరింగ్ చెకప్ చేసుకొని మీ లాస్ని ఫైండ్ అవుట్ చేసుకోండి ఎంత పర్సంటేజ్ ఉంది. మెయిన్గా కాస్ ఫస్ట్ మీకు ఏంటంటే టీవీ సౌండ్ తెలియకుండా రేస్ చేయడం, తర్వాత మీరు నలుగురితో గ్రూప్లో కానీ మీటింగ్స్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ మీకు తెలియకుండా వినిపిస్తుంది బట్ అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా ఆప్షన్ తీసుకొని ఆడియాలజిస్ట్ని కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కలవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో నియర్ బై మీకు ఆడియాలజిస్ట్ ఎవరైనా ఉంటే వెళ్ళి కలవండి, హియరింగ్ చెకప్ చేసుకోండి. ఒకవేళ మీకు దానివల్ల మీకు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, మిస్కమ్యూనికేట్ అవుతుంది, ఇంకొకటి మీకు క్లారిటీ లేదు అలాంటి టైంలో అయితే మీరు మామూలుగా హియరింగ్ ఎయిడ్ మీరు మీ చూస్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆడియాలజిస్ట్. మీరు దాన్ని బట్టి చూజ్ చేసుకొని పెట్టుకొని వాడుకోవచ్చు రెగ్యులర్గా. మనకు ఓవరాల్గా దీనికి తగ్గట్టుగా మీకు సర్వీస్ కూడా ఉంటుంది. సో ఇది మన క్లినిక్ వచ్చేసి అల్వాల్ ఉంది, ఓల్డ్ అల్వాల్, లయలా కాలేజ్ రోడ్లో. మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 10 to 9 వరకు క్లినిక్ ఓపెనింగ్ ఉంటుంది.